ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ రిజరక్షన్ డే. నేటి ధ్యాన భాగము మత్తయి సువార్త 28:5-7 చదువుకుందాము. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచున్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచున్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిని అనెను. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించనుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారము తెల్లవారుజామున జరిగినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఘట్టము, ప్రపంచ చరిత్రను మార్చినటువంటి ఘట్టము, యేసు ప్రభు వారు సమాధిని జయించి తిరిగి లేవడం. ఆదివారము అనగా వారంలో మొదటి దినం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచాడు. 7వ దినాన్ని యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానము వారం యొక్క మొదటి దినాన్ని పరిశుద్ధపరిచింది, నూతనపరిచింది. ఇది మనకు మహావిశ్రాంతి, మనకు మహా నెమ్మది, ఇది ఆరాధన సమయం. కాబట్టి ఆదివారమున ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం వినియోగించుకుంటూ ప్రభువును స్తుతించాలి, ప్రభువును గణపరచాలి. తరువాత యేసు ప్రభు వారి పునరుత్థానం ద్వారా లోకానికి కలిగిన ప్రయోజనము, ఆయన నిర్భయమైనటువంటి జీవితాన్ని మనకిచ్చి సంఘాన్ని ఆయన పునఃస్థాపించాడు. ఎలాగనగా నిర్గమకాండంలో సంఘం పిలువబడింది, సంఘము ఏర్పరచబడింది. ఆ సంఘము చెదిరిపోయినప్పుడు వారిని తిరిగి ప్రభు ప్రోగు చేసి వారికి నూతన జీవమిచ్చి నూతన బలమును నూతన శక్తినిచ్చి వారిని తిరిగి ఎస్టాబ్లిష్ చేశాడు. ఇదే పునరుత్థాన సంఘం, ఆయన పునరుత్థాన విశ్వాసం మీద సంఘము కట్టబడింది. తర్వాత ఆయన లేచాడు అనేటువంటి స్వర్తమానమును బలహీనమైన స్త్రీలకు ఆయన ముందుగా తెలియచేసి మీరు వెళ్ళి ప్రకటించండి, అలాగే మీరు వెళ్ళి శిష్యులకు తెలియచేయండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే భయంతో దాగిన వారికి ఉన్నారో, వారికి ఈ వార్తను తెలియచేయండి. ప్రభువు దూత వారిని బలపరచడం మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు మనము స్త్రీ అని పురుషుడని లేదు, కానీ ఆయన్ని ప్రకటించేటువంటి వారిగా చేయడమే పునరుత్థానం యొక్క ప్రథమమైనటువంటి దర్శనమని నేను జ్ఞాపకం చేస్తూ ప్రభువును ప్రకటిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడము. ప్రభు మిమ్మలను దీవించనుగాక. ఈ రిజరక్షన్ డే మనను స్వార్థికులుగా అనగా ప్రభువును ప్రకటించేవారిగా మార్చింది. ఇదిగో క్రీస్తు యేసునందు నీవు బలవంతురాలువు, బలవంతుడవు. ఈ సంగతిని మర్చిపోక ప్రభువును ప్రకటించు, ప్రభువుని గణపరచు. అవును, ఆయన సజీవుడు, ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. యేసు ప్రభువారి నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులైన మా తండ్రి, జీవము గల మా రక్షక, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని ఆశీర్వదించండి. ప్రభువా, మీ సత్య స్వర్తమానం యొక్క వెలుగు మా కన్నులకు అనుగ్రహించండి. మా ప్రభువా, మిమ్మల్ని ప్రకటించేటువంటి ఆ గొప్ప ధన్యత బలహీనులైనటువంటి స్త్రీలకు ప్రభువా మీరు ఇచ్చారు. అలాగనే మా తండ్రి, క్రీస్తు యేసు యొక్క సిలువలో మేము అతిశయిస్తూ సంతోషిస్తూ మా తండ్రి మీ పునరుత్థాన వార్తను అనేక మందికి అందించడానికి కృప చూపించమని యేసు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ నీతో ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో షేర్ చేయండి. ఈ యొక్క యూట్యూబ్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించినగాక. రెవరెండ్ ఎస్ సాల్మన్ రాజు, సదా సాల్మన్ రాజు, వనస్థలపురం, హైదరాబాద్.